రాజకీయ నేతల మీద ఉండే కేసుల్లో స్పెషల్ ఏంటంటే దర్యాప్తు అధికారులు రాజకీయాలే మాట్లాడతారు రాజకీయ నాయకులు రాజకీయాలే మాట్లాడతారు ప్రస్తుతం సిఐడి దర్యాప్తు చేస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అసలు ఏ ఆధారం ఉందని అసలు రింగ్ రోడ్డే లేకుండా అందులో కొమ్మకోణం ఏంటంటూ ఒకవైపున తెలుగుదేశం నిలదీస్తుంటే రింగ్ రోడ్డు ఉంటే కోట్ల కోట్లు సంపాదించేవాళ్ళు కదా మధ్యలో అమరావతి ఆగబట్టి కానీ లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లయితే సంపాదించుకున్నారో అంతకి పదింతలు సంపాదించే వాళ్ళు ఎక్కడ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే మాట దానికి గాను వాళ్ళు చెప్పే లెక్క ఆయా ప్రాంతాల్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర చంద్రబాబు గారికి సంబంధించిన సన్నిహితులు రెండు వేల నూట నలభై మూడు ఎకరాలు కొన్నారని సిఆర్డిఏ పరిధిలో ముఖ్యంగా సచివాలయం హైకోర్టు నెలకొల్పిన చుట్టుపక్కల భూముల్ని బాబు కోసం సొంతం చేసుకున్నారని వీళ్ళు చేస్తున్న ప్రచారం సోషల్ మీడియా ద్వారా సిఆర్డిఏ భూముల సింహభాగం సుజనా చౌదరి ఆరు వందల తొంభై నాలుగు ఎకరాలని బాబు ఆత్మబంధు లింగమున కుటుంబీకుల చేతిలో మూడు వందల యాభై ఒక్క ఎకరాలు సెక్రటేరియట్ ఆనుకున్న పల్లెల్లో నారాయణ చేజిక్కించుకున్న భూములు యాభై ఐదు పాయింట్ రెండు ఏడు ఎకరాలు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సంస్థకి అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఎకరాలు సచివాలయానికి అటు ఇటుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో లోకేష్కి అరవై రెండు ఎకరాలు ఉన్నాయన్నది వీళ్ళు ఆరోపిస్తున్నారు పత్తిపాటి పుల్లారావు ఏపీ సచివాలయం చుట్టుపక్కల ఏరియాలో కొన్న భూములు ముప్పై ఎనిమిది ఎకరాలని అప్పట్లో మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు నలభై పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాలు కొన్నారని ఎంఎస్పి రామారావు అనే మరో పెద్ద మనిషి నాలుగు వందల తొంభై ఎనిమిది ఎకరాలు కొన్నారని సిఆర్డిఏ పరిధిని అనుకునున్న దూళిపాళ్లలో స్పీకర్ కోడెల శివప్రసాద్ పదిహేడు పాయింట్ ఒకటి మూడు ఎకరాలు కొన్నారని ధూళిపాళ్ళ నరేంద్రకి పదమూడున్నర ఎకరాలు పల్లె రఘునాథ్ రెడ్డికి ఏడున్నర ఎకరాలు పయ్యావుల కేసుకి పదిహేను పాయింట్ మూడు ఎకరాలు మాజీ ఎంపీ మురళీమోహన్కి హైవే వెంబడి కుంచెనపల్లిలో యాభై మూడు ఎకరాలు ఐఆర్ఆర్ అలైన్మెంట్ దగ్గరలో హెరిటేజ్ ఫుడ్స్ కంతేరులో పద్నాలుగు ఎకరాలు వినుకొట మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అమరావతిలో యాభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాలు టీడీపీ ఎమ్మెల్యే గోరంట బుచ్చి చౌదరి ఇరవై పాయింట్ మూడు నాలుగు ఎకరాలు టీడీపీ పెద్దల సన్నిహితులకు చెందిన రామకృష్ణావు సింగ్ కాజాలో నూట ముప్పై ఆరు ఎకరాలు టోటల్గా అసలు అమరావతి అక్కడ పెట్టడానికి ముందే ఈ భూములన్నీ కొని ఆ తర్వాత అనౌన్స్ చేశారు అప్పుడు నాలుగు నుంచి పది లక్షలకు కొని ఈ అలైన్మెంట్ కూడా ఆ రూట్లోనే పెట్టుకుని వచ్చారు తద్వారా లక్షల్లో ఉన్నది కోటల్లోకి చేరడం అన్నటువంటిది కుంభకోణం స్పెషల్ అన్నది వీళ్ళ ఆరోపణ అయితే గతంలోనే ఈ విషయం హైకోర్టులో కూడా వాదించారు అప్పుడు ఉన్నటువంటి న్యాయమూర్తులు ఏమన్నారంటే కొనకూడదని ఎక్కడుంది కొనటం నేరం ఎట్లవుతుంది కొనడం తప్పెందుకు అవుతుంది అని ప్రశ్నించారు కాబట్టి చట్ట ప్రకారం అయితే దాంట్లో తప్పేం లేదు కానీ ముందుగా సమాచారం అందుకోవడం అంటే ఓత్ ఆఫ్ సీక్రెసీ అంటారు ప్రమాణ స్వీకారం చేసే ముందు ఆ సమాచారం బయటికి తెలియకూడదు బట్ ఆ తెలియకుండా వీళ్ళు ఇన్ని కొనరు కొన్నారు అంటే ఓత్ ఆఫ్ సీక్రెసీ పోయింది బట్ దానికి ఇంతవరకు శిక్షలు పడిన పాపాన పోలేదు ఎక్కడ కాబట్టి ఇన్నరింగ్ రోడ్ కేసు నిలవడం అనేది అంటే చట్టపరంగా నిలవడం కష్టం కాబట్టి ఎథికల్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నట్టు కనబడుతోంది